అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినేలి మీడియాతో మాట్లాడుతూ రెండు వేర్వేరు చైన్ స్నాచింగ్ ముఠాలో అరెస్టు పాల్పడిన వారు పూల నవీన్ కుమార్, నిఖిల్ కామెపర్తి శివకుమార్, వీరిది కడప జిల్లా. వీరి నుండి 48 తులాలు బంగారం, 28 లక్షల విలువ చేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని, అనతి కాలంలోనే 2 వేర్వేరు ముఠాలను అరెస్ట్ చేసినందుకు ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాస్, సిసిఎస్ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా, సిఐడు రవిశంకర్ రెడ్డి, మసీద్ బాషా, ఎస్ఐ జైపాల్ రెడ్డి, సిబ్బంది ఫరూక్, శ్రీనివాసులు, అనిల్, శ్రీధర్, పనిదాస్ వీరందరినీ ఎస్పీ ఫకీరప్ప కాగినేలి అభినందించారు. కొన్ని రోజుల నుంచి అనంతపురం వన్ టౌన్, త్రీ టౌన్ మరియు పులివెందల అలాగే ప్రొద్దటూర్ అర్బన్ పోలీస్ స్టేషన్లు పరిధిలో చోటు చేసుకున్న 13 చైన్ స్నాచింగ్ కేసుని ఛేదించి 3 ముద్దాయిల్ని, అంటే ఒక మొదటే మూటా గ్రూప్, ఇది 3 ముద్దాయిలు. పూల నవీన్ కుమార్ 24 సంవత్సరం, జంబలమడుగు పట్టణం, ఈయన నేటివ్ ప్లేసు. నెక్స్ట్ రెండో ముద్దాయి పూల నిఖిల్, 21 ఇయర్స్, జంబలమడుగు పట్టణం, ఈయన కూడా. మూడో వ్యక్తి వీరు పూల నవీన్ కుమార్, పూల నిఖిల్ వీళ్ళిద్దరు బ్రదర్స్. అలాగే వీళ్ళిద్దరికి ఫ్రెండ్ ఉన్న కామెపర్తి శివకుమార్, ఈయన చెన్నూరు గ్రామం, కడప జిల్లా. సో ఈ 3 ఒక మూటాగా ఏర్పడి 2-వీలర్ మీద, 3 కూడా ఒకే బండి వాడేవారు 2-వీలర్స్లో, వచ్చి నిర్మానుష ప్రాంతంలో చైన్ స్నాచింగ్కి పాల్పడి, ముఖ్యంగా మన అనంతపురం టౌన్లోనే ఆదర్శ నగర్, ఎల్ఐసి కాలనీ, న్యూ రెవెన్యూ కాలనీ, కేఎం కాలనీ, జేసస్ నగర్, అరవింద్ నగర్, అలాగే గుంతకల్ వన్ టౌన్ ఏరియాలో కూడా చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారు. ఇది కాకుండా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో 3 కేసులు, అలాగే ప్రొద్దటూరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేస్ ఆఫ్ చైన్ స్నాచింగ్. సో ఈ 3 ముద్దాయిలు, ముఖ్యంగా ఈ పూల నిఖిల్ అనే వ్యక్తి ఏమున్నాడో ఆయన దీనికి ముఖ్యం కారకుడు. దీనికి ఈయన బ్రదర్ అయిన పూల నవీన్ కుమార్, తర్వాత వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ కామెపర్తి శివకుమార్. సో వీళ్ళిద్దరూ ఇటీవల కాలంలోనే తాడిపత్రిలో ఒక అద్దెకిల్లు తీసుకొని ముఖం మార్చినారు. సో తాడిపత్రిలో నివసిస్తూ అనంతపురం నగరంలో, తర్వాత గుంతకల్, జమ్మలమడుగు, ప్రొద్దటూరు, సో అలాంటి ప్రాంతంలో చైన్ స్నాచింగ్ చేసి 2-వీలర్ మీద చక్కచక్యంగా పోలీసులకి దొరకకుండా ఎస్కేప్ అయ్యి, తాడిపత్రులు కూడా ఎవరికి అనుమానం రాకుండా అక్కడ నివసిస్తుంటే మనకి రాబడిన సమాచారం, మరియు కొన్ని ఎఫ్ఐఆర్ నమోదైన సమయంలో సీసీటీవీ కూడా మనం కలెక్ట్ చేసుకున్నాము. సో మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్, అంటే సీసీటీవీ ఆధారాలు, మరియు అక్కడ లోకల్ రాబడిన సమాచారం, సీసీఎస్ డిఎస్పీ టీము మరియు దిశ డిఎస్పీ, అంటే అనంతపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు శ్రీనివాసు, సీసీఎస్ డిఎస్పీ గారు మహబూబాషే గారు, మరియు ఆయన టీం ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, సీసీఎస్ టీం అంతా ఒక నిఘా ఉంచి ఈ 3 ముద్దాయిలను కూడా పట్టుకొని, వీళ్ళ నుంచి ఈ వరకు నమోదైన 13 చైన్ స్నాచింగ్ ప్రకరణాలు, ముఖ్యంగా దాదాపు ఈ 13 కేసెస్ కూడా ఇటీవల కాలంలోనే నమోదైన, ఒక 2 మంత్స్లోనే కంటిన్యూస్గా 1 టౌన్ ఏరియాలో, 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంటిన్యూస్గా చైన్ స్నాచింగ్ నమోదు కావడము, తర్వాత వీళ్ళు చేసిన అన్ని చైన్ స్నాచింగ్ కూడా ఈరోజు మనము రికవరీ చేయడం జరిగింది. సో 13 కేసులో కన్ఫెస్ చేసినారు, 48 తులాల బంగారం. ఈ 13 కేసులో 48 తులాల బంగారం అంటే మార్కెట్ విలువ 28 లక్షలు. ఈ 3 ముద్దాల నుంచి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు పట్టుబడమే ఫస్ట్ టైం అనమాట, ఇంతకుముందు ఎక్కడ కూడా దొరకకుండా వీళ్ళు దొంగతనం చేసి చైన్ స్నాచింగ్ చేసి సేఫ్గా ఎస్కేప్ అయ్యే వాళ్ళు, ఫస్ట్ టైము ఇక్కడ మన అనంతపురం పోలీసులకి పట్టుబడ్డారు. ఇంకా 2వ మూటా గ్రూపు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకి చెందిన పరశురామ్ అనే వ్యక్తి 20 సంవత్సరము, అలాగే వెంకప్ప 22 సంవత్సరం, ఈయన కూడా దేవదుర్గ గ్రామం రాయచూరు జిల్లా. ఈ 2వ మూటాలో మోడస్ ఆపరేండ్ ఏమంటే, హైవే పక్కన లారీలు పార్క్ చేసుకుని నిద్రిస్తున్న డ్రైవర్ల నుంచి మొబైల్స్, డబ్బు, అలాగే చైన్ స్నాచింగ్ కూడా. సో ముఖ్యంగా వీళ్ళు టార్గెట్ చేసేది హైవేలో ఒంటరిగా నిద్రిస్తున్న హైవే డ్రైవర్లు, లారీని పార్క్ చేసుకుని లారీలో నిద్రపోతున్న డ్రైవరు, క్లీనర్స్, వీళ్ళు ముఖ్యమైన విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుంది. మనం ఈరోజు స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ విలువ
దాదాపు 30 లక్షలు ఉంటుంది. 52 తులాల బంగారం, 15 కేసులు, 15 కేసెస్ మనము డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండు ముఖ్యమైన అంతరాష్ట్ర మూటలని చాకచక్యంగా అరెస్ట్ చేసి నిందితుల నుంచి మొత్తం 13 కేసులు మరి 15 కేసులోని సొత్తుని రికవరీ చేసిన అనంతపురం ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు, అలాగే సిసిఎస్ డిఎస్పీ రిసీవర్స్ ద్వారానే, ఇద్దరు రిసీవర్స్ మళ్ళీ ముత్తూట్ ఫైనాన్స్లో కూడా కొంత డిపాజిట్ పెట్టినారు, అక్కడ పెట్టి మళ్ళీ లోన్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 3 కేసులు ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఏం చైన్ ఇక్కడ చైన్ స్నాచింగ్ చేసింది, ద సేమ్ దేవర్ డిపాజిటెడ్ ఇన్ ముత్తూట్ ఫైనాన్స్. జమ్మలమడు ముత్తూట్ ఫైనాన్స్ జమ్మలమడు, రిసీవర్స్ కూడా జమ్మలమడు నుంచే రికవరీ చేశారు. అంటే ఈ యాక్చువల్లీ ఫస్ట్ టైమర్స్ అటెంప్ట్ చేస్తూ పోయినారు. ఇంతకుముందు ఎక్కడ పట్టుబడలేదు, ఎక్కడ క్రైమ్ హిస్టరీ కూడా లేదు ఏ పోలీస్ స్టేషన్. సో దే స్టార్టెడ్ దిస్ సిన్స్ 2-3 మంత్స్ అనమాట, లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మొదలుపెట్టినారు. బేసికలీ వీళ్ళు చెప్పే ప్రకారంగా ఆయన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఖర్చులు ఎక్కువ అయిపోయి విలాస జీవనికి అలవాటు పడి ఇది మనం చేసాం. ఇంతకుముందు గతంలో అమరరాజా బ్యాటరీలో పనిచేసి అక్కడ మానేసి వచ్చిన వాళ్ళంతా, నిఖిల్ అనేవాడు ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు పూలా నిఖిల్ అనేవాడు, అలాగే ఆయన స్వయాన అన్నతమ్ములు వీళ్ళిద్దరు, పూలా నవీన్ కుమార్ అండ్ పూలా నిఖిల్. సో వాళ్ళకి కామ్యపర్తి శివకుమార్ ఇదే కామన్ కార్డ్. దెర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ ఫర్ ద రిసీవర్స్, కొన్ని రిసీవర్స్ లిమిటేషన్స్ ఉంటాయి. తదుపరి దర్యాప్తు భాగంగా వాళ్ళు కూడా మనం పెట్టడం. రవిశంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆంధ్రప్రో మండలం పిఎస్ఓ. జైపాల్ రెడ్డి, ఎస్ఐ అనంతపురం. Thank you.